చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, కరణం ఘాటు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ కెరీర్ను పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు, శ్రేణులు ఆయనను అభినందిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పాటు 40 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్లు చాలామంది ఉన్నారు. టీడీపీలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం కెవి కృష్ణమూర్తి, కరణం బలరాం కూడా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న వారే. ఈ సందర్భంగా నాటి పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను కరణం బలరాం గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతోనే నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఐక్యత కొరవడిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు తాను ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యామని గుర్తు చేసుకున్నారు. పదవుల కోసం తాను ఏనాడు ఆరాటపడలేదని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే కరణం, కరణం అంటే ప్రకాశం జిల్లా అన్న గుర్తింపు వచ్చింది చాలన్నారు. డబ్బు సంపాదన కోసం పార్టీలు మారుతున్న వారిని ప్రోత్సహించడం సరికాదని పరోక్షంగా ప్రస్తుత ఫిరాయింపు రాజకీయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి అంజయ్య క్యాబినెట్లో స్థానం కోసం చంద్రబాబు, కరణం పోటీ పడ్డారు. నాడు ఇందిరాగాంధీ వద్ద కరణం బలరాంకు మంచి పలుకుబడి ఉండేది. కానీ చంద్రబాబు, కరణం బలరాం ఇద్దరూ మంత్రి పదవి కోసం పట్టుపట్టడంతో వారిద్దరికీ కాకుండా మరొకరికి పదవి ఇవ్వాలని ఇందిరాగాంధీ భావించారు. దీంతో నేరుగా కరణం బలరాం వద్దకు వెళ్లిన చంద్రబాబు పదవి ఇద్దరికీ కాకుండా పోతుందని, కాబట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు అవకాశం దక్కితే బాగుంటుందని వినవించుకున్నారు. దీంతో పెద్ద మనసు చేసుకున్న కరణం మంత్రి పదవి రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రి అయ్యారు, ఎన్టీఆర్ కు అల్లుడయ్యారు. చివరకు ఏకంగా ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవి తీసేసుకున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరణం బలరాం గత చరిత్రను బయటపెట్టారు.